హాయ్ ఫ్రెండ్స్, నేను మీ స్వప్న. ఈరోజు మనం బఠానీ చాట్ ఎలా చేసుకుందామో తెలుసుకుందాం. 5-6 అవర్స్ నానబెట్టి ఉడకబెట్టిన బఠానీలు 1-3 ఆలు ఉడకబెట్టి స్మాష్ చేసినవి తీసుకోవాలి. తర్వాత కడాయిలో నూనె వేసి ఆవాలు జీలకర్ర వేసుకోవాలి. తర్వాత ఆనియన్స్ యాడ్ చేసుకుందాం. ఆనియన్స్ కలర్స్ అయిన తర్వాత టొమాటోస్ యాడ్ చేసుకుందాం. ఈ టొమాటోస్ కొద్దిగా మగ్గిన తర్వాత కారపొడి, తగినంత ఉప్పు, రుచికి సరిపడ ధనియా పౌడర్ అండ్ మసాలా పౌడర్ మన ఇంట్లో చేసింది, కలియపెట్టుకుందాం. ఇలా యాడ్ చేసిన తర్వాత తర్వాత స్మాష్ చేసిన ఆలు యాడ్ చేసుకొని స్పూన్తో గరిటెతో కలుపుకుందాం. తర్వాత ఇందులోకి మనం ఉడకబెట్టుకున్న బఠానీని యాడ్ చేసుకుందాం. మొత్తం వాటర్తో సహా వేయండి ఫ్రెండ్స్. ఉడకతే మనకు దగ్గరకు వస్తుంది చాట్ అనేది. తర్వాత ఒక మూత పెట్టుకొని 1-10 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఉడకనిద్దాం. 10 మినిట్స్ అయిపోయింది, ఒకసారి మీకు చూపిస్తాను ఎలా ఉందో. తర్వాత కొత్తిమీరతో గార్నిష్ చేసుకున్నానండి. చూడండి ఎంత బాగా దగ్గరకు వచ్చేసే వాటర్ అనేది లేకుండా. దీన్ని మనం ఒక బౌల్లోకి తీసుకొని టొమాటో, ఆనియన్ అండ్ కోరియండర్ లీవ్స్తో గార్నిష్ చేసుకుంటే రెడీ. ఈ బఠానీ చాట్లో పెరుగు కూడా యాడ్ చేసుకోవచ్చండి, బాగుంటుంది.